రష్యాకి ఉక్రెయిన్ కి వార్ జరిగితే మధ్యలో యూకేలో రేట్లు పెరిగినట్టు వీడెవడో రెస్టారెంట్ లో రోబో వెయిటర్ తెచ్చుకుంటే బొక్క నా జేబుకు పడింది. మా ఆవిడ ఉందే ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు ఎగేసుకుని వెళ్ళిపోతుంది. నమస్తే లండన్ ఛానల్ వాళ్ళు వచ్చినారు, కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చినారు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ వచ్చినారు. ఒక్కసారి రామ్మా రోబో పాప. ఆ వచ్చేదే బెల్లా రోబోట్. దీని పని ఫుడ్ ని కింద పడిపోకుండా మోసుకుంటూ టేబుల్ వరకు తీసుకురావడం, తెచ్చాక తీసుకోమని చెప్పడం, ఎవరిదైనా బర్త్డేస్ అయితే వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్లి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడటం, కిచెన్ లో ఎంగిలి గిన్నెలన్నీ డిష్ వాషర్ వరకు చేరవేయడం, మనుషులు అస్తమానికి లోపలికి బయటికి ప్లేట్లు పట్టుకుని తిప్పడం టైం వేస్ట్ పని. సో ఆ పని రోబోట్ చేస్తే మనుషులు కస్టమర్స్ కి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడంలో బిజీగా ఉండొచ్చు అన్నమాట. ఈ పిల్లి దాని నెత్తి మీద ఒక ముట్టికాయ పెడితే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. దీని పని ఫుడ్ తేవడం మాత్రమే, ఆర్డర్ ఇవ్వడం అవదు. Can we order from here? Oh no no no. Okay. She just delivers food. Okay. And then okay. She can take the dirty food okay. as well. Thank you. Bye. పని అయిపోగానే తిప్పులాడిలా తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి 3D సెన్సార్స్ ఉంటాయి, సో దారికి అడ్డంగా ఏం వచ్చినా కూడా కేవలం అర సెకండ్ లో రియాక్ట్ అయ్యి పక్కకు తప్పుకుని వెళ్ళిపోతుంది. మేము ఒక్కసారి చూస్తాం పిలవమంటే ఖాళీ దాన్ని తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇది తీసుకొస్తుంది. దీనికి ప్రీడిఫైన్డ్ ప్రోగ్రామింగ్ చేసి పెడతారు. లోపల కిచెన్ లో దీని మీద ఫుడ్ పెట్టేసి టేబుల్ నెంబర్ ఫీడ్ చేస్తారు, సో ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళాలో దానికి తెలిసిపోతుంది. మన బెల్లా పాప ఆ టేబుల్ దగ్గరికి ఫుడ్ తెచ్చేస్తుంది. ఇక్కడేమో ఈ పాప మెనూ కార్డ్ ని తెగ చదివేస్తుంది. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంత బాగా చదివింటే బాగుండదేమో. రోబో వెయిటర్ పెట్టుకోవడం వల్ల ఈ రెస్టారెంట్ కి చాలా ప్రాఫిట్స్ వచ్చాయంటున్నారు దీని ఓనర్. ఒక నార్మల్ వెయిటర్ రోజుకి 200-300 మీల్స్ సప్లై చేస్తే మన బెల్లా రోబో 400 చేయగలిగింది. ఒక వెయిటర్ కి గంటకి 12 pounds శాలరీ ఇవ్వాలి, అదే రోబో అయితే ఒక రోజుకి 12 pounds ఖర్చు అవుతుంది. స్పెసిఫిక్ గా కిడ్స్ కి ఇది బాగా నచ్చుతుంది. బర్త్డేస్ కి దీని చేత సాంగ్స్ పాడించుకుందామని ఎక్కువగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం బెల్లా బేబీ మీద పెట్టండి, పక్కన సర్వ్ చేస్తున్న ఆ బేబీ మీద కాదు. ఇది ఒక బార్, మేము ఇక్కడికి టైం కాని టైం లో వచ్చాం కాబట్టి ఖాళీగా పడింది, కాబట్టి ఇవి మాకు సర్వ్ చేస్తుంది. ఇంకో 2 hours తర్వాత వస్తే బీర్ బాబులతో ఈ బార్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇది కాస్త గిన్నెలేరు కూడానికి లోపలికి పోయింది. ఇప్పుడు మనం కాస్త ఫుడ్ మీద పడాలి. ఇలాంటి రోబో వెయిటర్స్ చాలా కంట్రీస్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇండియాలో కూడా ఇలాంటివి చాలా రెస్టారెంట్స్ లో ఉన్నాయి. స్పెసిఫిక్ గా కోవిడ్ టైంలో స్టాఫ్ లేనప్పుడు ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. ఈవిడ ఇక్కడ ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. పొటాటో చిప్స్ ని ఐస్ క్రీమ్ లో ముంచుకుని మరీ తింటుంది, చిప్స్ టేస్ట్ ని కాస్త కూలీ చేస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు ఈవిడికే వస్తాయి. మొత్తానికి ఆ పిల్లిమోహన్ దాని వల్ల నాకు డబుల్ బొక్క, పైగా యాడ్ ఆన్ క్యాలరీస్. సినీ వరల్డ్ కార్డ్ చూపిస్తే ఓ 15% డిస్కౌంట్ ఇచ్చారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. మాతో కలిసి లండన్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే లండన్ తెలుగు వ్లాగ్స్. అలాగే మా ఛానల్లో ఇంకా కొన్ని ఫుడ్ వ్లాగ్స్ అవి కూడా ఉన్నాయి, చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడి ఉంది, దాన్ని కూడా ఒక ఫాలో వేసుకోండి.